పన్నెండవ కథ కుమారుల భట్టు. ప్రయాగ క్షేత్రములో కుమారుల భట్టు అనే బ్రాహ్మణోత్తముడున్నాడు. అతడు సమస్త వేదాలను అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్రాలను కూలంకషంగా అవగాహన చేసుకున్నవాడు, అవైదికాలైన దుష్ట శాస్త్రాలను దూరంగా త్రోసివేసినవాడు. అంతేకాదు, త్రైలోక్య విభ్రామిత కీర్తి యంత్ర, మూడు లోకాలలోనూ తన కీర్తి యంత్రాన్ని అంటే చక్రాన్ని త్రిప్పినవాడు. ఆ రోజులలో బౌద్ధులు వేదాలకు విపరీతమైన వ్యాఖ్యలను చేస్తూ ప్రజలకు వేదమతము పట్ల, సనాతన ధర్మము పట్ల వైముఖ్యాన్ని కలిగిస్తున్నారు. ఈ పరిస్థితిని చూసి కుమారుల భట్టు చాలా బాధపడ్డాడు. ఆ బౌద్ధులను ఎదుర్కోవాలనుకున్నాడు. ఇతరుల సిద్ధాంతాలను ఖండించదలచిన వారికి వాటిని గురించిన పరిపూర్ణ పరిజ్ఞానం ఉండాలి కదా. అందువలనే కుమారుల భట్టు ముందుగా బౌద్ధుల శాస్త్రాలను అధ్యయనం చేయాలనుకున్నాడు. అనుకుని వేషం మార్చుకున్నాడు. ఒక బౌద్ధ గురువు వద్ద శిష్యుడిగా చేరాడు. మహామేధావి కనుక కొద్ది కాలంలోనే వారి సిద్ధాంతాలన్నింటినీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆ బౌద్ధ పరిజ్ఞానంలో నిష్ణాతుడైనాడు. ఒక రోజున బౌద్ధ విద్యార్థులందరూ ఒకచోట కూర్చొని వైదిక మతాన్ని రకరకాలుగా దూషిస్తున్నారు. మిగిలిన వైదిక మార్గ దూషకులు, ఆత్మభావవాదులు అందరూ పరమానందంతో కరతాళ ధ్వనులు చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన కుమారులుడు దుఃఖాక్రాంతుడై మౌనంగా రోదించసాగాడు. అతడి నేత్రాల నుండి అశ్రువులు ధారాపాతంగా కారుతున్నాయి. దీనిని ఒక విద్యార్థి గమనించి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు. కుమారులుని నిజస్వరూపం బయటపడ్డది. అందరూ అతడిని నానా దుర్భాషలాడారు. అంతటితో తృప్తి పడకుండా అతడిని వధించాలనుకున్నారు. ఆ ఉద్దేశంతో అతడిని ఒక ఎత్తైన భవనం మీదకి తీసుకుని వెళ్లి అక్కడి నుండి క్రిందికి నెట్టారు. క్రింద పడుతున్న కుమారుల భట్టు, యది ప్రమాణం శ్రుతయో భవంతివై జీవేయమస్మిన్ పతతో సమస్థలే మజ్జీవనే తచ్చ్రుతిమానతాగతి. వేదాలే కనుక నిజంగా ప్రమాణమైనట్లయితే నేను క్రింద పడి కూడా బ్రతుకుతాను అనుకున్నాడు. అట్లాగే దూది పింజలాగా నేలను తాకాడు. కాని పరమప్రమాణమైన, సరస్వతి స్వరూపమైన, విరాట్ పురుషుడి నిశ్వాస స్వరూపమైన వేద ప్రామాణ్యాన్ని సందేహించిన కారణంగానూ, యది ప్రమాణం, ఒకవేళ ప్రమాణమే అయినట్లయితే అంటూ సందేహ ప్రకటన చేసినందువలను అతని కన్ను ఒకటి దెబ్బతిన్నది. అతడెట్లాగో వారి నుండి తప్పించుకుని ఇంటికి చేరుకొన్నాడు. ఏకాక్షరస్యాపి గురుప్రదాత శాస్త్రోపదేష్ట కిము భాషణీయం. ఒక అక్షరం నేర్పిన వ్యక్తి అయినా సరే మనకు గురువే. అటువంటప్పుడు ఒక శాస్త్రాన్ని సంపూర్ణంగా నేర్పిన మహనీయుడిని గురించి చెప్పేదేమున్నది? తాను మోసము ద్వారా విద్యను నేర్చుకోవటం, ఆ గురువుగారి సిద్ధాంతాలనే ఖండించాలనుకోవటం, పూర్వమీమాంసను అభిమానించి ఈశ్వరుడిని నిరసించటం, ఇవి కుమారుల భట్టుకు తనలోని లోపాలుగా, పాపాలుగా కనిపించినాయి. అతడు వాటికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. అనుకుని దహనాదేవ నిష్కృతి, అగ్ని వలన దగ్ధం కావటమే దీనికి మార్గం అనుకున్నాడు. తుషానలం ప్రావిశ దేశధీర, తన ఇంటి ముందు భాగంలో వరి ఊకను రాశిగా పోయించాడు. దాని మధ్య భాగంలో కూర్చొని దానికి నిప్పు పెట్టించుకున్నాడు. కాని అగ్ని సదృశ్యుడైన, పరమ పవిత్రమైన నడవడి కలిగిన కుమారుల భట్టును ఆ తుషాగ్ని దహించలేకపోయింది. అదే సమయంలో శంకరాచార్యుల వారు అక్కడికి వచ్చారు. వచ్చి అతని ప్రయత్నాన్ని వారిస్తూ, శృత్యర్థ కర్మ విముఖాన్ సుగతాన్ నిహంతుం జాతం గుహం భువి భవంతమహంతు జానే. హే ధర్మ మర్మజ్ఞ, వేదార్థము పట్ల తడమొగాన్ని పెట్టే బౌద్ధుల అహంకారాన్ని అణిచివేయటం కోసం శివాదేశానుసారం ఈ లోకములో అవతరించిన కుమారస్వామివి నీవు. సర్వలోకహితంకరమైన నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించావు కనుక నీ పట్ల దోషమెంత మాత్రమూ లేదు. కనుక నీవు చేస్తున్న ఈ శరీర త్యాగ ప్రయత్నం సముచితమైనది కాదు అన్నాడు. కుమారులుడు దానికి అంగీకరించలేదు. హే నిరుపమ ప్రభావ మహితోదయ గుణగ్రాహినో సజ్జనాహ, సజ్జనులెప్పుడూ ఇతరులలోని సుగుణాలనే చూస్తారు కానీ లోపాలను పట్టించుకోరు. కనుకనే
సద్గుణవతాం వరిష్ఠుడవైన నీకు నేను గుణవంతుడుగానే కనిపిస్తున్నాను, కాని నా దోషం నాకు తెలుసును, నా ప్రయత్నం సముచితమైనదే అన్నాడు. కుమారులుడి సమాధానాన్ని విన్న శంకరుడు, హే స్తోత్రపాత్ర, నీవు చాలా పొరపాటు పడుతున్నావు, నా మాటను విని ఒక్క క్షణం బయటకురా అన్నాడు. కుమారుల భట్టు తుషాగ్ని నుండి యువతలకు వచ్చాడు. వచ్చి తన శిష్యకోటితో కలిసి శంకరుడిని పూజించాడు. శంకరుడు ఆ పూజను స్వీకరించి కుమారులుడికి తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని చూపించాడు. సర్వో నిబంధో హ్యమలోపి లోకే శిష్టేక్షిత సంచరణం ప్రయాతి. గ్రంథం ఎంత నిర్దుష్టమైనదైనప్పటికీ, ఏ దోషాలు లేనిదే అయినప్పటికీ శిష్టులైన వారికి చూపించాలి. వారు మెచ్చుకున్నప్పుడే లోకము దానిని ప్రమాణంగా స్వీకరిస్తుంది, శిరసావహిస్తుంది కూడా. కుమారుల భట్టు ఆ భాష్య గ్రంథాన్ని తీసుకొని దానిని చక్కగా పరిశీలించాడు. అపరిమితమైన ఆనందాన్ని పొంది, హే జగద్దేశికేంద్ర, నీ భాష్యం సర్వోత్కృష్టంగా ఉన్నది అంటూ అభినందించాడు. అభినందించి, హే జయతాంవర, భగవంతుడవైన నిన్ను చూడాలని నేనెప్పటి నుండో అనుకుంటూ ఉన్నాను. నాకు ఈనాటికి ఆ అదృష్టం లభించింది, కానీ ఈ అదృష్టం చిరకాలం నిలిచేది కాకపోవటమే నా దురదృష్టం, అదే నాకు బాధను కలిగిస్తున్నది అన్నాడు. అది విన్న శంకరుడు, హే కుమారిలా, నిజంగా నీలో ఏ దోషమూ లేదు, నా కమండలూదకాన్ని ప్రోక్షించి నీ మనస్తాపాన్ని తీరుస్తాను. భాష్యములోని దుర్ఘటమైన గహనమైన దురవబోధమైన విషయాలను వార్తికం సంక్షిప్తంగాను సులభంగాను వివరిస్తుంది. భాష్యకారుడి హృదయం వార్తికములోనే ప్రతిబింబిస్తుంది. హే విద్వన్, మరొక ముఖ్య విషయం, ముక్తానుక్త దురుక్త చింతాకరం వాక్యం వార్తికం. భాష్యకారుడు చెప్పిన చెప్పని తప్పుగా చెప్పిన విషయాలను చక్కగా విమర్శించే వాక్యమే వార్తికం. కనుక ఏ భాష్యానికైనా వార్తికం అవసరమే. అందువలన భాష్యేపి మే రచయ వార్తికమంగ భవ్యం. నా భాష్యానికి భవ్యమైన వార్తికాన్ని వ్రాయి, నేనిక్కడకు వచ్చిన కారణం ఇదే అన్నాడు. కుమారుల భట్టు విబుధావతంసుడు బ్రహ్మ విద్వద్వరేణ్యుడైన శంకరాచార్యుల వారికి నమస్కరించి, హే త్రయీ మార్గ ప్రకాశక, ఇప్పుడు నేను ఈ దీక్షనే కనుక తీసుకోకుండా ఉన్నట్లయితే పూర్వం నేను శాబర భాష్యానికి వ్రాసినట్లుగానే ఇప్పుడు నీ ఈ బ్రహ్మసూత్ర భాష్యానికి కూడా అత్యుత్తమమైన వార్తికాన్ని తప్పకుండా వ్రాసి ఉండేవాడినే, కాని నా దురదృష్టవశాత్తు నాకు ఆ అవకాశం లేకపోయింది. అయినప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. హే పరివ్రాట్ శ్రేష్ఠతమ, మాహిష్మతీపురంలో మండనమిశ్రుడు అనే పండితోత్తముడున్నాడు, అతడు నాకు ప్రియశిష్యుడు, నాకంటే అధికుడు అనటములో సందేహమెంత మాత్రము లేదు. నేను ఈ మాటను చాలా సంతోషంతోనూ సంతృప్తితోనూ అంటున్నాను, అతడే ఈ వార్తిక రచనకు సమర్థుడు. యస్మిన్ జితే సర్వమిదం జితం స్యాత్, ప్రధాన మల్ల నిబర్హణ న్యాయానుసారం నీవు అతడిని జయించినట్లయితే సర్వులను జయించినట్లే. కనుక వెంటనే మాహిష్మతీపురానికి వెళ్లి ఆ మండనమిశ్రుడిని జయించి అతడి చేత ఆ వార్తికాన్ని వ్రాయించు. హే యోగిన్, నాకు బ్రహ్మతత్వాన్ని ఉపదేశించు, నిన్ను చూస్తూ ఆనందంగా ప్రాణత్యాగం చేస్తాను, చివరి గడియలలో నాకు ఇంతకన్నా కావలసిందేమున్నది అన్నాడు అని మరలా తుషాగ్నిలో కూర్చున్నాడు. శంకరుడతనికి సర్వ వేద వేదాంత సారము, సర్వపూర్ణము, సర్వవ్యాపకము, సర్వాతీతము, సదాశివము, సచ్చిదానందమయము, సనాతనము, అచలము, అద్వయము, ఏకము, నిర్గుణము, దేదీప్యమానము, దివ్యతేజమై అలరారుతున్న ఆ స్ఫుటతర సంవిద్రూప బ్రహ్మతత్వాన్ని ఉపదేశించాడు. దానితో కుమారులుని ముఖం దివ్యతేజంతో వెలిగిపోసాగింది. అతడు శంకరుడి దివ్య మంగళ విగ్రహాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ మౌనాన్ని వహించి ధ్యాన నిమగ్నుడైనాడు. సకల బంధ విముక్తుడై పరమపదమైన వైష్ణవ పదాన్ని చేరాడు. ఈ దృశ్యాన్ని చూసిన శంకరాచార్యుల వారి మనస్సు వికలమైంది. ఆయన కుమారులుడు వెళ్లిపోయిన వైపుకు తిరిగి నమస్కారం చేసి శిష్యులతో సహా గగన మార్గాన మాహిష్మతీపురం వైపు బయలుదేరి వెళ్లాడు.